గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. మార్కెట్ ఇవాళ ఓపెనింగ్ లోనే ఒక పాజిటివ్ ట్రెండ్ చూసాము. ఆ తర్వాత మార్కెట్ రోజంతా కూడా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతూ మార్కెట్ ఒక స్టేజ్ చూస్తే కనుక 9330 లెవెల్స్ వరకు వెళ్ళి ఆ తర్వాత ఒక స్వల్ప రియాక్షన్ వచ్చింది. కానీ మళ్ళీ మార్కెట్ లాస్ట్ వన్ అవర్లో చూస్తే కనుక బాగా కోలుకుంది. ఆల్మోస్ట్ క్లోజర్ టు డే హై దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ సెంటిమెంట్ ఓవరాల్గా చూస్తే కనుక ఇవాళ పాజిటివ్గా ఉంది. మార్కెట్ ఇవాళ చూస్తే కనుక నిఫ్టీ 1.4% పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక బాగా అనూహ్యంగా పెరిగింది. బ్యాంక్ స్టాక్స్లో అంతా కూడా ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ వచ్చింది. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళకు 500 పాయింట్ల వరకు పెరిగింది. 2.8% బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. అందులో చూస్తే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కనిపించింది. 3.2% వరకు పెరిగింది. కానీ పిఎస్యు బ్యాంక్స్లో మటుకు ఒక కరెక్షన్ కనిపించింది. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక నిఫ్టీ నెక్స్ట్ 50 పర్వాలేదు, ఫ్లాట్గా క్లోజ్ అయింది. మిడ్ క్యాప్లో 1.5% వరకు పెరిగింది. అలాగే స్మాల్ క్యాప్ కూడా చూస్తే కనుక ఇంచుమించు 2% వరకు పెరిగింది. అలాగే సెక్టారల్ విషయానికి వస్తే కనుక ఇవాళ బ్యాంక్ నిఫ్టీతో పాటు మిగతా బాగా పెరిగిన స్టాక్స్ చూస్తే కనుక 2.5% వరకు పెరిగింది ఎన్బిఎఫ్సీస్. ఎన్బిఎఫ్సీస్ చూస్తే కనుక ఈ మధ్య బాగా న్యూస్లో ఉంది. మొరటోరియం బెనిఫిట్స్ ఎన్బిఎఫ్సీస్ కూడా ఇస్తారన్న వార్తలు కూడా రావడం అని చూసాము. ఇవాళ ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో ఒక కరెక్షన్ కనిపించింది. ఎఫ్ఎంసీజీ 1.4% వరకు నష్టపోయింది. ఐటీ ఇవాళ అనూహ్యంగా పెరిగింది. ఐటీ స్టాక్స్ అన్నింటిలోనూ ఒక స్ట్రాంగ్ బయింగ్ తోటి 4.5% వరకు ఐటీ స్టాక్స్ పెరిగింది. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. అండ్ మార్కెట్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా పెరుగుతున్నప్పటికీ 9300, 9400 దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తోంది. అక్కడక్కడ మార్కెట్లో చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ రియాక్షన్ తోటి మధ్య మధ్యలో రికవరీ చూస్తున్నాము. చిన్న చిన్న నీజర్ రియాక్షన్స్ తోటి ట్రేడింగ్ బౌన్స్ని చూస్తున్నాము. అంటే 9400 స్థాయి దగ్గర కొంచెం ట్రెండ్ కాషియస్ అప్ ట్రెండ్ మనం చూస్తున్నాము. సో బాటమ్స్ చూస్తుంటే కనుక చిన్న చిన్న బాటమ్స్ కూడా ఏర్పడుతుంది. సో మార్కెట్ చూస్తుంటే హైయర్ లెవెల్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అండ్ మార్కెట్ ఒకసారి చూస్తే కనుక ఇవాళ మన టాప్ గెయినర్స్ ఒకసారి చూద్దాము, ఆ తర్వాత టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. టాప్ గెయినర్స్లో ఏమైనా పొజిషన్ తీసుకోవచ్చా అన్న అంశాన్ని చూద్దాము, లేదంటే దేంట్లో అయినా ప్రాఫిట్ బుక్ చేసి ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం ఉందా అని కూడా అంశాన్ని గమనిద్దాం. ఇవాళ చూస్తే కనుక అడ్వాన్సెస్ 27, డిక్లైన్స్ 22, అంటే ఆల్మోస్ట్ 55-45%. అంటే మార్కెట్ కొంచెం ఏ గ్రూప్లో మిక్సడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా కొంచెం ఒక కాషియస్ ట్రెండ్కి ఇండికేషన్ అనుకోవచ్చు. ఇవాళ టాప్ గెయినర్ ఆఫ్ ది డే ఇవాళ కోటక్ బ్యాంక్. సో కోటక్ బ్యాంక్ చాలా రోజుల తర్వాత ఒక సైడ్ వేస్ ట్రెండ్ తర్వాత ఇవాళ ఒక 8.3% పెరిగింది. కోటక్ బ్యాంక్ బుల్లిష్గా కనిపిస్తుంది. 1300 వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది కోటక్ బ్యాంక్. నెక్స్ట్ టాప్ గెయినర్ ఆఫ్ ది డే చూస్తే కనుక ఇవాళ టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. ఇవాళ ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ కనిపించింది. రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ తోటి టీసీఎస్ ఇవాళ ఒక 5.5% పెరిగి 1867 రూపాయల్లో క్లోజ్ అయింది టీసీఎస్. టీసీఎస్ చూస్తే కనుక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఈ మధ్య లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 1600 స్థాయి నుంచి రికవర్ అవుతూ 1900 వరకు పెరగటం మనం చూసాము. కానీ ఒక 4 వారాల క్రితం చూస్తే కనుక 1900 రూపాయల దగ్గర టీసీఎస్కి ఒక టాప్ ఏర్పడింది. అక్కడి నుంచి ఒక రియాక్షన్ రావడం మనం చూసాం. కాబట్టి 1900 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తుంది. రేపు ఒకవేళ కనుక రేపు అంటే శుక్రవారం నాడు వీక్లీ క్లోజింగ్ కనుక వీక్లీ చార్ట్ ప్యాటర్న్ కూడా ఏర్పడుతుంది. కాబట్టి 1900 లెవెల్స్ని బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతాయి టెక్నికల్గా ఒక అప్వర్డ్ బ్రేక్అవుట్ ప్యాటర్న్ ఏర్పడినట్టు అప్పుడు ఫర్దర్గా ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ 1900 పైన కనుక నిలబడితే నెక్స్ట్ టార్గెట్ 2100 అంటే ప్రీవియస్ గరిష్ట స్థాయి వరకు టీసీఎస్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ టీసీఎస్ స్టడీగానే ఉందనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక ఇవాళ ఐటీ స్టాక్స్కి ఒక మంచి బూస్ట్ ఇచ్చిన స్టాక్ ఏదంటే అపార్ట్ ఫ్రమ్ టీసీఎస్ ఇన్ఫోసిస్ కూడా. ఇన్ఫోసిస్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా 550 రూపాయల నుంచి 670 రూపాయల వరకు పెరిగింది. సో ప్రస్తుతానికి 730 రూపాయల దగ్గర 40 రూపాయల దగ్గర గట్టి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. షార్ట్ టర్మ్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది. రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పాజిటివ్ ఉంది. అఫ్ కోర్స్ కరోనా ఇంపాక్ట్స్ మనం చూస్తున్నాము. కానీ అమెరికన్ ఎఫెక్ట్ తోటి ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్ట్ అవటం మనం చూసాము. కానీ డాలర్ పెరగటం అనేది ఇంకా డిస్కౌంట్ కాలేదు. డాలర్ పెరగటం అనేది ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్కి అన్నిటికీ ప్రాఫిట్. కాబట్టి ఆ న్యూస్ పాజిటివ్ న్యూస్ అనేది రిఫ్లెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ స్టాక్ చూస్తే కనుక వాళ్ళ ఐసిఐసి బ్యాంక్ 4.5% వరకు పెరిగింది. 370 రూపాయల్లో క్లోజ్ అయింది ఐసిఐసి బ్యాంక్.
ఐసిఐసిఐ బ్యాంక్ కూడా ఈ మధ్య కొంచెం పాజిటివ్గానే రికవరీ అవుతూ వస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ చూస్తే కనుక కొంచెం టెక్నికల్గా మిక్స్డ్గా కనిపించింది లాస్ట్ 2 వీక్స్లో. ఓవరాల్గా చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్ లోయర్ రేట్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్టు కనిపిస్తుంది, కాబట్టి బహుశా 400 రూపాయల వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. హెచ్సిఎల్ టెక్ అనదర్ ఐటీ కంపెనీ ఇవాళ ఒక మంచి అనూహ్యమైన రికవరీ అనేది కనిపించింది హెచ్సిఎల్ టెక్నాలజీస్లో కూడా. సో హెచ్సిఎల్ టెక్ చూస్తే కనుక టెక్నికల్గా ఇవాళ 480 రూపాయల్లో క్లోజ్ అయింది, 3.8% పెరిగింది హెచ్సిఎల్ టెక్నాలజీస్. సో వన్ ఆఫ్ ది ఫైన్ టాప్ కంపెనీ ఐటీ కంపెనీ హెచ్సిఎల్ టెక్. సో షార్ట్ టర్మ్ చూస్తుంటే కొంచెం ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఇవి ఇప్పటివరకు ఉన్న టాప్ 5 స్టాక్స్. ఈ టాప్ 5 స్టాక్స్ చూస్తే కనుక ఒకసారి విశ్లేషణ చేస్తే అన్నీ పాజిటివ్గా కనిపిస్తుంది, అన్నీ పెరిగే అవకాశాలు కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. నెక్స్ట్ టాప్ లూజర్స్ ఒకసారి చూద్దాం. ఇవాళ టాప్ లూజర్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే టైటాన్. టైటాన్ ఇవాళ చూస్తే కనుక ఇవాళ ఇంచుమించు 3.8% పెరిగింది, 916 రూపాయల్లో క్లోజ్ అయింది ఎన్ఎస్సిలో టైటాన్. టైటాన్ ఈ లాస్ట్ 2-3 వారాలుగా చూస్తే కనుక కొంచెం ఒక స్వల్ప కరెక్షన్ మోడ్లో ఉంది. షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 900 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది, 900 రూపీస్ దగ్గర కనుక సపోర్ట్ తీసుకుంటే కొంచెం ఫర్దర్గా పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. హిందుస్థాన్ యూనిలీవర్ ఇవాళ 2.3% వరకు నష్టపోయింది, ఈ మధ్య లాస్ట్ 4 వారాలుగా పెరుగుతూ వచ్చింది. ఇవాళ చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్కి బయింగ్ సపోర్ట్ వచ్చింది, స్ట్రాంగ్ రన్అప్ వచ్చిన హిందుస్థాన్ యూనిలీవర్ లాంటి స్టాక్స్లో సెల్లింగ్ ప్రెషర్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్కి గురైంది, కాబట్టి షార్ట్ టర్మ్లో చూస్తే కొంచెం వీక్నెస్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. మిగతా స్టాక్స్ అన్నీ కూడా బ్యాంక్స్ లాంటి స్టాక్స్ కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాయి, కాబట్టి ఇవి కొంచెం కన్జర్వేటివ్ పొజిషన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది హిందుస్థాన్ యూనిలీవర్కి. కానీ 2380 రూపాయల దగ్గర కట్టి సపోర్ట్ కనిపిస్తుంది, ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అవుతే కనుక అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు హిందుస్థాన్ యూనిలీవర్లో. ప్రస్తుతం కొంచెం వెయిట్ చేయడం మంచిది, న్యూట్రల్ పొజిషన్ ఉంటే మంచిది. పవర్ గ్రిడ్ ఇవాళ 2.5% పడింది, 158 రూపాయల్లో క్లోజ్ అయింది పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ ఓవరాల్గా చూస్తే వీక్గా ఉన్న కౌంటర్ అన్న సంగతి మనకు తెలిసింది. ఎన్టీపీసీ 2.3% పడింది, ఇది కూడా వీక్గా ఉన్న కౌంటర్, 95 రూపాయల దగ్గర ప్రస్తుతానికి ట్రేడ్ అయింది ఎన్టీపీసీ. సో 100 రూపాయల దగ్గర ఈ స్టాక్కి రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ టాప్ లూజర్ ఆఫ్ ది డే వాళ్ళు చూస్తే శ్రీ సిమెంట్. 2.5% వరకు నష్టపోయింది, 1850 లెవెల్స్లో క్లోజ్ అయింది శ్రీ సిమెంట్. శ్రీ సిమెంట్ ప్రస్తుతానికి లాస్ట్ 2 వారాలుగా అనూహ్యంగా పెరిగింది, సో ప్రస్తుతానికి 1800 దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఇది కూడా శ్రీ సిమెంట్ కూడా ఫైన్ స్టాక్ అనుకోవచ్చు, దీన్ని కూడా ఒక డిప్లో బై చేయొచ్చు. ఇవి ఇప్పటివరకు మనం చూసిన ఒక టాప్ 5 గెయినర్స్, టాప్ 5 లూజర్స్. ఒకసారి మిగతా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్కి వెళ్దాము. ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్లో ఏమేమి యాక్టివ్గా ఉన్నాయి, ఏవేవి టాప్ గెయినర్స్ అన్న అంశాన్ని చూద్దాం, వాటిల్లో పొజిషన్ తీసుకోవచ్చా అంటే మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ బై తీసుకోవచ్చా అన్న అంశాన్ని గమనిద్దాం. ఇవాళ టాప్ లూజర్ గెయిన్ ఆఫ్ ది డే ఇవాళ చూస్తే ఈక్విటాస్ హోల్డింగ్స్. ఈక్విటాస్ ఇవాళ 56 రూపాయల్లో క్లోజ్ అయింది, 19% లాభపడింది. ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో 35 రూపాయల నుంచి పెరుగుతూ వచ్చింది. ఈక్విటాస్ హోల్డింగ్స్ చూస్తే కనుక ఓవరాల్గా ఇది కూడా ఒక క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. ఒకప్పుడు బుల్ మార్కెట్లో కూడా మంచి కామెంట్స్ రియాక్షన్స్ కూడా రావడం మనం చూస్తున్నాము. బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్స్ కంపెనీ, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ లెవెల్స్లో ఉంది. కాకపోతే ఈ స్టాక్ కంపెనీ పెద్దగా డివిడెండ్ హెవీగా ఇస్తున్నట్టు కనిపించట్లేదు. ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక ఈక్విటాస్ హోల్డింగ్స్ నార్మల్ మంచి డీసెంట్ ప్రాఫిట్సే ఉండడం మనం చూస్తున్నాము. సో ఈక్విటాస్ ఓవరాల్గా స్ట్రాంగ్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. అలాగే నెక్స్ట్ టాప్ గెయినర్ చూస్తే ఇవాళ మాయిల్ ఇవాళ 141 రూపాయల్లో క్లోజ్ అయింది, 16% పైగా పెరిగింది మాయిల్. మాయిల్ ఓవరాల్గా చూస్తే కనుక పెద్ద పాజిటివ్గా కనిపించట్లేదు. ఓవరాల్గా ఈ సెక్టర్ కూడా చూస్తే కనుక బాగా వీక్గా ఉన్న ఇండస్ట్రీయే. ఈ ఇండస్ట్రీ స్టాక్స్లో కూడా పెద్దగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది మనకి తెలిసిందే. ప్రస్తుతానికి ఇది కూడా ఒక చిన్న డెడ్ క్యాట్ బౌన్స్ చూడొచ్చు. లాస్ట్ 2-3 వారాలుగా 100 రూపాయల నుంచి 140 రూపాయల వరకు పెరిగిన మాయిల్.
150-55 దగ్గర గట్టి రెసిస్టెన్స్ ఉంది. సో ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ గెయినర్ చూస్తే కనుక హ్యాత్వే కేబుల్ ఈ 2-3 రోజుల్లో కొంచెం అప్ మూమెంట్ కనిపించింది. బహుశా కేబుల్లో కొంచెం పాజిటివ్ న్యూస్ డెవలప్మెంట్ వచ్చినట్టుంది, అందువల్ల కొంచెం చాలా రోజుల తర్వాత యాక్టివిటీ కనిపించింది. ఫైనాన్షియల్స్ కొంచెం మిక్సెడ్గా ఉన్నాయి. ఇవాళ 15.5% వరకు పెరిగింది. ఉజ్జీవన్ నెక్స్ట్ టాప్ గెయినర్ 180 రూపాయల దగ్గర క్లోజ్ అయింది, 12% లాభపడింది. ఉజ్జీవన్ ఓవరాల్గా చూస్తే కనుక ఇది ఒక డీసెంట్ ఎన్బిఎఫ్సి కంపెనీ, ఫండమెంటల్గాను డీసెంట్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. దీంట్లో కూడా ఒక చిన్న కరెక్షన్ లభించవచ్చు. హెచ్ఎఫ్సిఎల్ ఇవాళ 10% పెరిగింది. ఓవరాల్గా వీక్గా ఉన్న కౌంటర్ ఇవాళ 12.36 రూపాయలలో క్లోజ్ అయింది. ఐటీఐ 10% పెరిగింది. ఇది కూడా ఒక యావరేజ్ స్టాక్ అనుకోవచ్చు. 86.20 రూపాయలలో క్లోజ్ అయింది. పరాగ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇంచుమించు 100 రూపాయల్లో క్లోజ్ అయింది. ఇవాళ 9.9% వరకు లాభపడింది. అలంబిక్ ఫార్మా 9.6% పెరిగింది. వోడఫోన్ ఐడియా 4.33 రూపాయలలో క్లోజ్ అయింది. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 9% పెరిగింది. ఒక క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ లాంగ్ టర్మ్ కోసం కూడా క్యాన్ఫిన్ హోమ్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ని ఒక చిన్న కరెక్షన్లో బై చేయొచ్చు. కోటక్ బ్యాంక్ ఇందాక అనుకున్నాము. ఎన్ఐటి టెక్నాలజీస్ ఇవాళ 8.5% పెరిగింది. ఎన్ఐటి టెక్నాలజీస్, ఎన్ఐటి టెక్నాలజీస్ గురించి మనకి తెలిసిందే, వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ మొమెంటమ్ కౌంటర్స్ క్వాలిటీ సాఫ్ట్వేర్ కంపెనీ ఎన్ఐటి టెక్నాలజీస్. చాలా కాలం ఈ ఐటీ స్టాక్స్లో ఒక సబ్డ్యూడ్ ట్రెండ్, ఇవాళ ఎన్ఐటి టెక్నాలజీస్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. పాజిటివ్గానే కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. మన్నపురం ఫైనాన్స్ 8.5% పెరిగింది. డీసెంట్ స్టాక్. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనదర్ క్వాలిటీ స్టాక్, ఇవాళ 8% పెరిగింది. సోనాటా సాఫ్ట్వేర్ ఇది కూడా అనదర్ క్వాలిటీ స్టాక్ అనుకోవచ్చు. ముత్తూట్ ఫైనాన్స్ ఇది డీసెంట్ స్టాక్, ఇవాళ 816 రూపాయల క్లోజ్ అయింది. మహారాష్ట్ర సీమ్లెస్, గేట్వే డిస్ట్రీ పార్క్స్, గ్లెన్మార్క్ ఫార్మా అనదర్ గుడ్ స్టాక్, బిర్లా సాఫ్ట్, ఎంసీఎక్స్, గుజరాత్ ఆల్కలీ, క్యాన్ఫిన్ హోమ్స్, క్యాస్ట్రాల్ ఇండియా, జేఎం ఫైనాన్షియల్స్, సెంచరీ ప్లైబోర్డ్, షీలా ఫోమ్, ఫైజర్, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్, ఎస్ఆర్ఎఫ్, దీపక్ నైట్రేట్, టాటా కెమికల్స్, నవీన్ ఫ్లోరైన్, ట్రెంట్ ట్రైడ్స్, హెడల్బర్గ్ సిమెంట్, ఇవన్నీ కూడా క్వాలిటీ స్టాక్స్, 5-6% వరకు పెరిగిన స్టాక్స్. సో మళ్ళీ అలాగే కొన్ని చిన్న స్టాక్స్లో చూస్తే 20% పెరిగిన స్టాక్ ఇవాళ టాజ్ జీవీకే హోటల్స్. బహుశా లాక్డౌన్ ఎత్తివేయచ్చు, మళ్ళీ టూరిజం హాస్పిటాలిటీ బాగా పెరుగుతుందన్న బహుశా ఉద్దేశంతో పెరిగి ఉంటుంది టాజ్ జీవీకే హోటల్స్. జీలర్న్, లావోపలా, నహార్ ఇండస్ట్రీ, కెరియర్ పాయింట్, యాప్టెక్, విఎస్ టిటిల్స్, యాప్కోటెక్స్ ఇండస్ట్రీస్, అజ్మీరా రియాలిటీ, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఎస్ఎంఎస్ లైఫ్ సైన్సెస్, జ్వారి గ్లోబల్, ఇవన్నీ కూడా ఒక 10-15% వరకు పెరిగిన స్టాక్స్. సో ఆన్ ద హోల్ ఇవాళ మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఆల్మోస్ట్ డే హై దగ్గర క్లోజ్ అయినప్పటికీ కొంచెం హయ్యర్ లెవెల్లో రెసిస్టెన్స్ కనిపిస్తుంది మార్కెట్కి. సో కాబట్టి రేపు మార్కెట్ హై దగ్గర క్లోజ్ అవుతుందా లేదా అన్న అంశాన్ని మనం రేపు చూడాలి. సో మార్కెట్ రేపు కనుక మార్కెట్ 9400 లెవెల్స్ దగ్గర కనుక క్లోజ్ అవ్వకపోతే కనుక కొంచెం కాషియస్గా ఉండాలి. ఈ 9400 ఎందుకంటే మొన్న 3 రోజుల క్రితం 20వ తారీఖు ఏర్పడిన హై, 9400 బ్రేక్అవుట్ అయ్యి దానిపైన క్లోజ్ అవుతే మార్కెట్ స్ట్రాంగ్ ఉందనుకోవచ్చు. ఒక 9400 టెస్ట్ చేసి దానిపైన క్లోజ్ అవ్వకపోతే మార్కెట్లో ఒక చిన్న రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రేపు కీలకమైన లెవెల్స్ టు వాచ్ అవుట్ 9400, అది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. సో మార్కెట్ లాస్ట్ 4 వారాలు పెరుగుతూ వచ్చింది కాబట్టి ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్ అయితే హైయెస్ట్ సైడ్ అవాయిడ్ చేయొచ్చు, ఉన్నాయంటే కనుక ఒక స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు క్లోజింగ్ రిపోర్ట్.